ఏపీలో బస్సు యాత్రతో ప్రభంజనం సృష్టిస్తున్నారు సీఎం జగన్. 20 రోజుల పాటు సాగిన యాత్రలో ఇప్పటి వరకు జనసేన, టీడీపీకి చెందిన 221 మంది నేతలు వైసీపీ కండువా కప్పుకున్నారు. వీరిలో ఉత్తరాంధ్ర, రాయలసీమకు చెందిన నేతలే ఎక్కువగా ఉన్నారు. వైసీపీ నిజమైన లౌకిక పార్టీ అన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. యూనిఫామ్ సివిల్ కోడ్పై చంద్రబాబు వైఖరి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి నేతలు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. నెల్లూరు సిటీలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. వైసీపీ మేనిఫెస్టోకు తుది మెరుగులు దిద్దుతున్నామన్నారు ఆ పార్టీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి. విశాఖలో వైసీపీ అభ్యర్థులకు బి ఫారాలు అందజేసి TV9 ప్రత్యేకంగా మాట్లాడారు. మేనిఫెస్టోలో విద్య, వైద్యం, యువత, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. విజయవాడ సెంట్రల్ నుంచి వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు వెల్లంపల్లి శ్రీనివాసరావు. కార్యకర్తలు అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఒంగోలు వైసీపీ అభ్యర్థి బాలినేని అభిమానులు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కు ముందు వల్లూరమ్మ ఆలయంలో పూజలు చేశారు. అనంతరం మాట్లాడిన బాలినేని ఇదే తనకు చివరి ఎన్నికన్నారు. ప్రకాశం జిల్లాలో 12 సీట్లలో వైసీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా పెదకూరపాడు వైసీపీ అభ్యర్థిగా నమ్మూరు శంకర్రావు నామినేషన్ దాఖలు చేశారు. అభిమానులు కారు, బైక్ ర్యాలీలతో ఆయనకు మద్దతుగా తరలివచ్చారు. మచిలీపట్నం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖరరావు భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేశారు. రాజమండ్రి కాంగ్రెస్ అభ్యర్థిగా గిడుగు రుద్రరాజు, ఎమ్మెల్యేగా బోడ వెంకట్ నామినేషన్ దాఖలు చేశారు. వారికి సీనియర్ నేత రఘువీరారెడ్డి, కనుమూరి బాపిరాజు, సినీ నటుడు రాజా మద్దతు పలికారు. గుంటూరు లోక్సభ అభ్యర్థిగా కూటమి నేత పెమ్మసాని చంద్రశేఖరరావు నామినేషన్ దాఖలు చేశారు. మహిళలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి పెమ్మసానికి మద్దతుగా నిలిచారు. NTR జిల్లా మైలవరం నుంచి కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆయనకు మద్దతుగా కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. నామినేషన్ సందర్భంగా పవన్, బాలయ్య, మహేష్ బాబు డూప్ క్యారెక్టర్లు ర్యాలీలో సందడి చేశాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీకి షాక్ ఇచ్చారు మాజీ మంత్రి అమర్నాథ్ సోదరుడు శ్రీనాథ్ రెడ్డి. ఈ నెల 25న సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. శ్రీనాథ్ దంపతుల పార్టీ మార్పుతో పొంగనూరు, పలమనేరు నియోజకవర్గాల్లో టీడీపీపై తీవ్ర ప్రభావం చూపే వీలుంది. హైదరాబాద్ అంబర్పేట్ నల్లకుంట డివిజన్లో ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రికి మద్దతుగా యువకులు బైక్ ర్యాలీలో చేస్తుంటే మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతున్నారు. చేవేళ్ల పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఓపెన్ టాప్ కార్లో భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు నేతలతో కలిసి ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు. దేశాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. చేవేళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి నామినేషన్ కు హాజరై మాట్లాడారు. ఇండియా కూటమిపై ప్రజలకు నమ్మకం లేదన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంపై ఇండియా కూటమి నేతలకే నమ్మకం లేదన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా సంగారెడ్డిలో నామినేషన్ వేశారు బీబీ పాటిల్. ఆయన నామినేషన్ కు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ హాజరయ్యారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ప్రచారం చేశారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. ఆంజనేయ ఆలయంలో పూజల అనంతరం ఇంటింటికి తిరుగుతూ బీజేపీకి ఓటేయాలని అభ్యర్థించారు. ఏపీలో 10th ఫలితాలు విడుదల చేశారు విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్. 86.69% ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. బాలురు 84.32, బాలికలు 89.17% పాస్ అయ్యారన్నారు. 2300 పాఠశాలల్లో 100% పాస్ అయినట్లు చెప్పారు. కడప జిల్లా ఒంటిమిట్టలో ఇవాళ సాయంత్రం జరిగే కోదండరాముడి కళ్యాణానికి సర్వం సిద్ధం చేశారు అధికారులు. స్వామివారి కళ్యాణాన్ని చూసేందుకు భక్తులకు ఇబ్బందులు లేకుండా టీటీడీ, జిల్లా అధికారుల సమన్వయంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మెదక్ జిల్లా మహబూబ్ నగర్ లో మాధవ పరమేశ్వరి వివాహ ఆహ్వాన పత్రికపై ఎంపీ రఘునందన్ రావు ఫోటో ముద్రించారు. దీనిపై వచ్చిన ఫిర్యాదులతో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద పత్రిక ముద్రించిన వారిపై కౌడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ దగ్గర ఒక యువతిని వేధిస్తూ వెంటపడ్డాడో యువకుడు. బాధితురాలి ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విజయనగరంలో సాయికృష్ణ ట్రావెల్స్ బస్ డ్రైవర్ మద్యం మత్తులో హల్చల్ చేశాడు. ప్రశ్నించిన ప్రయాణికులతో వాగ్వాదానికి దిగాడు. ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో ఒక ఆర్టీసీ డ్రైవర్ దాడికి నిరసనగా కార్మికులు నిరసనకు దిగారు. డ్రైవర్ల నిరసనతో డిపోలో బస్సులు ఎక్కడికక్కడే నిలిచి ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. దాడి చేసిన నబాజ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు డ్రైవర్లు. చిత్తూరు జిల్లా డీఐజీ విశాల్ గున్ని ఎదుట 6 మావోయిస్టులు లొంగిపోయారు. ఈ సందర్భంగా మాట్లాడిన విశాల్ గున్ని, జనజీవన స్రవంతిలో కలిసే మావోలకు అండగా ఉంటామన్నారు. వారి ఆర్థిక భద్రతకు ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామన్నారు. కేరళలోని తిరువనంతపురంలో జోరుగా ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ నేత శశిథరూర్. కార్యకర్తలతో కలిసి ఆడిపాడుతూ వారిలో ఉత్సాహాన్ని నింపుతున్నారు.
అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ఇప్పుడు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య విలువలతో కూడిన సేవల్ని ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు. దేశంలో ఇప్పుడు 150 ఎయిర్పోర్ట్లు, 22 ఎయిమ్స్ హాస్పిటల్స్ ఉన్నాయన్నారు. అయోధ్యలో 500 ఏళ్ల నాటి కల నెరవేరిందన్నారు. ఢిల్లీలోని ఘాజీపూర్లో చెలరేగిన కార్చిచ్చును అదుపులోకి తీసుకొస్తున్నామని తెలిపారు మంత్రి అతీష్. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. కార్చిచ్చు నుంచి వెలువడుతున్న పొగ కూడా కొద్ది గంటల్లోనే తగ్గుముఖం పడుతుందన్నారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై బెంగళూరులోని జయనగర్లో రోడ్ షో నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో కర్ణాటకలోని 28 సీట్లను ఎన్డీఏ స్వీప్ చేస్తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పును కర్ణాటక ప్రజలు ఈ ఎన్నికల్లో సరిచేసుకుంటారన్నారు. తొలిదశ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారంటున్నారు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్. దీంతో బీజేపీకి గుబులు మొదలైందని, అందుకే రాజస్థాన్ కు అగ్రనేతలు వస్తున్నారని తెలిపారు. లోక్సభ తొలిదశ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలతో పోలింగ్ వాయిదా పడిన ప్రాంతంలో ఇవాళ రీపోలింగ్ జరుగుతోంది. మణిపూర్లోని 11 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ బూత్ల దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. కర్ణాటకలోని హుబ్లీలో జరిగిన నేహా హిరేమత్ అనే అమ్మాయి హత్యకు నిరసనగా బంద్ కు పిలుపునిచ్చింది బీజేపీ. దీంతో హుబ్లీలోని వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. కొందరు స్వచ్ఛందంగా షాపుల్ని మూసేశారు. ఇటీవలే కర్ణాటకలో పర్యటించిన ప్రధాని మోదీ కూడా నేహ హత్యపై ఆందోళన వ్యక్తం చేశారు. హుబ్లీలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. నేహ చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కర్ణాటకలోని కలబురుగులో బీజేపీ నేతలు కార్యకర్తలు నిరసనకు దిగారు. నేహ హత్యకు కారణమైన నిందితుల్ని శిక్షించాలని రోడ్లపై టైర్లు కాల్చి నినాదాలు చేశారు. రోడ్లపై వాహనాలు వెళ్లకుండా అడ్డుకున్నారు. రక్షణ శాఖలో దారుణం జరిగింది. మతం మార్పించేందుకు ఏకంగా ఓ తన భార్య కళ్ల ముందే ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు రఫీక్ అనే వ్యక్తి. కుంకుమ ధరించవద్దని ఆంక్షలు విధించాడు. బుర్ఖా ధరించి రోజుకు 5 సార్లు నమాజ్ చేయాలని బలవంతం చేశాడు. కులం పేరుతో దూషించాడు. తమిళనాడులో ఉత్తరప్రదేశ్లోని ఇటావాలో అక్రమంగా ఆయుధాలు సరఫరా చేస్తున్న ముఠాన్ని పట్టుకున్నారు పోలీసులు. వీరి దగ్గర నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆయుధాల తయారీకి ఉపయోగించే సామాగ్రిని కూడా సీజ్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో అకాల వర్షంతో పంటలు దెబ్బతిన్నాయి. 100 ఎకరాల్లో వరి పంట నేలవాలింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. వరల్డ్ ఎయిర్ డే సందర్భంగా గుజరాత్లోని పోర్ బందర్ లో పర్యటించారు కేంద్ర మంత్రి మాండవీయ. వాతావరణ కాలుష్యాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలని సూచించారు. భూమిని మనం రక్షిస్తేనే భూమి మనల్ని రక్షిస్తుందన్నారు. ఇవాళ మరో ఆసక్తికరమైన మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య సూపర్ ఫైట్ జరుగుతుంది. పాయింట్ల పట్టికలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న రాజస్థాన్ టీం తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తోంది. రాత్రి 7:30 కు జైపూర్లో మ్యాచ్ ప్రారంభమవుతుంది.